కృత్రిమిక పరిశ్రమలు ఉన్నత విద్యా సంస్థలతోనే రాష్ట్రం ముందుకు పోతుంది అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సో ఆ దిశగా నివేదిక కూడా సమర్పించారు. ఇదే విషయం మీద రాజమండ్రి నుంచి పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాం. మా కరెస్పాండెంట్ రాజుబాబు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజుబాబు, గుడ్ మార్నింగ్. నిన్న నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ ప్రస్తావించిన అంశాలు పై రాజమండ్రిలోని పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉంది? స్వాతి, గుడ్ మార్నింగ్. మనం ప్రస్తుతం రాజమండ్రి కంబాల చెరువు పార్కులో ఉన్నాము. అంటే ముఖ్యంగా చూస్తే గనక నిన్న జగన్ ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో అంటే ఏపీకి అన్యాయం జరిగింది, ఏపీని అన్యాయంగా రాష్ట్ర విభజన చేశారు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఏపీకి రావాల్సిన విభజన చట్టం హామీలు కూడా అమలు చేయాలని ప్రధాని మోదీకి విన్నవించడంతో పాటు నీతి ఆయోగ్ సమావేశంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఏపీకి తీవ్రంగా నష్టం కలిగింది, ఆదుకోవాలని కూడా కోరారు. దీనికి సంబంధించి, జగన్ వ్యాఖ్యలకు సంబంధించి రాజమండ్రి వాసులు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. చెప్పండి. అంటే నిన్న ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి విన్నవించారు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి అని విన్నవించారు. ఈసారి అయినా మోదీ మనకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కానీ, ఆంధ్రప్రదేశ్ యువతరానికి కానీ అతి ముఖ్యంగా ప్రత్యేక హోదా ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మరి గత ప్రభుత్వాలు చేసిన నిర్వాకం వల్ల మనకి ప్రత్యేక హోదా రాకపోవడం కారణంగా మరి ఆంధ్రప్రదేశ్ లో మరి భారతదేశం మొత్తం మీద తీసుకుంటే ఈవేళ కేరళ తర్వాత గణాంకాలు చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ యువత మరి ముందడుగులో ఉంది. విద్యావంతులైన అత్యంత ఉత్తీర్ణత కలిగిన రాష్ట్రంలో యువత ఏదైనా ఉంటే అది ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది. అంత సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న యువత సొంతంగా డెవలప్ అవుతుంది, ప్రభుత్వ సహాయాలు లేకపోయినా కూడా. అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రత్యేక హోదా అనేది లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య కూడా అంతే అత్యధికంగా పెరిగిపోయి ఉంది. మరి ఇప్పుడు ప్రత్యేక హోదా కనుక జగన్ గారు పట్టుపట్టి ఎన్నికల్లోకి రాకముందు కానీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో కూడా ముఖ్యంగా మరి ప్రత్యేక హోదా పెట్టారు. మరి రాగానే మొట్టమొదటి అవకాశం ఏదైతే నీతి ఆయోగ్ కమిటీ పిలిచిందో, పిలిచిన వెంటనే నిధులు లేకపోతే ఆర్థిక వృద్ధి రేటుకు సంబంధించిన విషయాలు మాట్లాడవలసిన నీతి ఆయోగ్ లో కూడా మరి కంకణం కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి సాధించాలంటే ముందుగా ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదాతో మాత్రమే ఈ రాష్ట్రం ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నిన్న పట్టుపడడం వల్ల ఖచ్చితంగా మోడీ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు విన్నపాన్ని విన్నవించి హోదా అనేది ఆంధ్రుల జన్మ హక్కుగా ఇవ్వాలని కోరుకుంటున్నామండి. అంటే మీరు చెప్పండి, నిన్న నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు జగన్ ఒకటే చెప్పారు, అంటే హైదరాబాద్ని తెలంగాణకి ఇచ్చారు, దీనివల్ల ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, కనీసం ఆంధ్రప్రదేశ్కి రాజధాని కూడా లేని పరిస్థితిలో రాష్ట్ర విభజన అన్యాయంగా చేశారు, ఇప్పుడైనా ఆదుకోండి అని చెప్పారు. ఇప్పుడైనా అంటే జగన్ ఇటు కేసీఆర్తో కావచ్చు, అటు మోదీతో కావచ్చు సఖ్యతగా ఉంటున్నారు. ఇప్పుడైనా మనకి హైదరాబాద్ నుంచి, ఏదైతే తెలంగాణ నుంచి రావాల్సిన వాటాలు మనకి ఇప్పటికైనా వచ్చే అవకాశం ఉందా? చాలా బాగా చెప్పారు. ఇప్పుడు కూడా మొన్న ఈ మధ్య కూడా ఆయన వెళ్ళి మన జగన్ ఈయన కేసీఆర్ గారిని మొక్కడం, తర్వాత ఆయన మోదీ గారిని మొక్కడం చూస్తూ ఉంటే వాళ్ళతో మంచి సన్నిహితం అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సన్నిహితాన్ని వాడుకొని కంపల్సరిగా మనకి ఆ రావాల్సిన వాటాని మన హక్కు అది, మన ఎవరిని బతినాడాల్సిన అవసరం లేదు, మన హక్కుని మనం పోరాడి తెచ్చుకోవాలి. ఇదే పోరాడిన కొంతమందిని కాంగ్రెస్ వాళ్ళని జైల్లో కూడా పెట్టారు. ఆ చంద్రబాబు నాయుడు ఆ రోజు అన్నాడు, మీరు ఆ ప్రత్యేక హోదా అడిగితే కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని జైల్లో పెట్టేస్తాం, అరెస్టులు చేస్తామని. దయచేసి జగన్ గారు అలా కాకుండా మనకు కావాల్సిన హక్కు, మనకు రావాల్సిన హక్కు ఇది. ఆంధ్రప్రదేశ్ హోదా కానీ ఈ చట్టంలో పొందిన రేపు మనం ఉన్న వాటాలు కానీ, ఆంధ్రప్రదేశ్లో వాటాలు కానీ, మనకు హైదరాబాద్ ఎలాగూ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా హైదరాబాద్ వెళ్ళిపోయింది, అది అందరూ ఫస్ట్ నుంచి బాధపడతా ఉంది. కానీ ఈ జగన్ గారు కపట నాటకం కాకుండా ఖచ్చితంగా మనకు రావాల్సిన హక్కుల గురించి పోరాడాలి. అలానే మొన్న ప్రత్యేక హోదా గురించి చెప్తున్నారు ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతామని, కానీ మొన్న ఒక నువ్వు ఎక్కిన వెంటనే ఒక మాట చెప్పావు, 303 సీట్లు వచ్చేసి మనం వాళ్ళని ఏమి అనలేమేమో అని. నీకు అంత భయపడకు, మన హక్కు ఇది. దయచేసి భయపడాల్సిన అవసరం కానీ, దయచేసి మనం ఎవరు కాళ్ళు మొక్కాల్సిన అవసరం కానీ లేదు, మన హక్కు ఇది. నీ వెనక ఇన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు, అందరిని తీసుకొని నువ్వు పోరాడు, నీ పోరాడు వెనక ప్రతి ఒక్క ఆంధ్రుడు ఉంటాడు. దయచేసి పోరాడి వీటన్నింటినీ సాధించుకోవాలి, అందుకోసం మేమంతా కూడా మీ అనుకుంటామని చెప్పేసి మేము తెలియపరుస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఇప్పటికైనా అంటే గత 5 సంవత్సరాలుగా కూడా ఏదైతే మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, ఈసారి అయినా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది సాధిస్తారని మా అందరికీ నమ్మకం ఉంది. గ్యారంటీగా మోదీ గారు ఎప్పుడూ కూడా ఆయనకు సహకారంగా ఉన్నారు కాబట్టి
ఆయన తప్పకుండా ఇస్తారని మేము ఆశిస్తున్నాం అండి. ఈ ప్రత్యేక హోదా మనకు చాలా అవసరం అండి. ఎందుకంటే ఈ రాష్ట్ర విభజన చేయడమే పొరపాటు. ఈ రాష్ట్ర విభజన తర్వాత అది మిగతా రాష్ట్రాలన్నీ కూడా వడ్డించిన విస్తరి. మనకి ప్రస్తుతం ఏమీ లేవు కాబట్టి నిధులు తప్పకుండా మన మోదీ గారు ఈ కార్యక్రమం చేపడితే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం అండి. సరే, అంటే మీరు చెప్పండి, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే జగన్ ప్రభుత్వం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. నిన్న నీతి ఆయోగ్ లో కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్ వివరించారు. అంటే ఏదైతే ప్రధాని మోదీ అంటే రాజకీయాలకు అతీతంగా ఈసారైనా ప్రత్యేక హోదా ఇస్తాడు అని మీరు అనుకుంటున్నారు? జగన్ గారు ప్రత్యేక హోదా అనే సబ్జెక్ట్ వదలకుండా దాని గురించి పార్లమెంట్ లో నీతి ఆయోగ్లో మాట్లాడాలని మేమందరూ కోరుకుంటున్నాం. అలాగే మొట్టమొదటి స్టెప్గా నీతి ఆయోగ్లో అని డిమాండ్ చేయడం చాలా హర్షణీయం. అసలు ఈ ప్రత్యేక హోదా అనేది ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి డిమాండ్ కాకుండా ఒక సెంటిమెంట్ లాగా తయారైంది. సెంటిమెంట్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేశారు, సహించాం. పార్లమెంట్ సాక్షిగా వాగ్దానాలు చేశారు. ఎప్పుడైతే వాగ్దానాలు మర్చిపోయారో ప్రజల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పూర్తిగా మనోభావాలు దెబ్బతింటే ఒక సెంటిమెంట్గా మారింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ మారడం వల్ల ఏమైంది? ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు ఇండియాలో వాళ్ళు ఎన్ని ఓట్లైనా సంపాదించండి, ఇండియా మొత్తాన్ని వాళ్ళు పరిపాలించండి, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ సెంటిమెంట్ వల్ల వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో మన మనసుని గెలవలేరు కొన్ని సంవత్సరాల దాకా. అది మాత్రం అందరికీ తెలుసు, అది వాళ్ళకే తెలుసు ఆంధ్రప్రదేశ్లో గెలవరని చెప్పి. ఎందుకు? సింపుల్ ప్రాబ్లం, సెంటిమెంట్, విశ్వసనీయత అంటాం మనం. అంటే ప్రజల సాక్షిగా చేసిన వాగ్దానాలు అవి ఎంతవరకు వాళ్ళు ఫ్యూచర్లో చేస్తారో మనకు అనవసరం. ఒక మాట చెప్పారు, మాట మార్చారు, అది మనోభావాలు దెబ్బతింటాం. ఫ్యూచర్లో అయినా సరే ఆ విశ్వసనీయత ఎందుకు ఇంత ఇంత పోయిన ఎలక్షన్లో జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు మోడీ దగ్గరికి వెళ్ళి ప్యాకేజ్ తీసుకున్నారు. ప్యాకేజ్ తీసుకున్నప్పుడు ఒక్క మాట ఏమని, మాకు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం ప్యాకేజీ, కానీ నా స్టాండ్ మాత్రం మారదు, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ మీరు ఎప్పుడైనా ఇవ్వాల్సిందే. ఒక్క మాట ఉంటే పోయిన ఎలక్షన్లో ఇంత ప్రాబ్లం జరిగేది కాదు. అలాగే మోడీ కూడా ప్యాకేజ్ ఇచ్చినప్పుడు మేము స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోతున్నాం, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇవ్వలేకపోతున్నాం, ఆంధ్రప్రదేశ్ క్షమించిన ఒక్క మాట అంటే కొంతవరకు బీజేపీ కొంత సర్వేది ఇద్దరు కలిసి ఏం చేశారు, మార్చేశారు. ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకనే పోయిన కనెక్షన్లో మనం చూసాం, ఎప్పుడైతే విశ్వనీయతను పోయిన మా యూటర్న్ జరిగిందో మార్చారో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందుకని ఆ విశ్వనీయతని వాళ్ళు కాపాడుకోవాలి, స్పెషల్ స్ట్రాటజీస్ ఇవ్వాల్సిందే, అది మాత్రం మారదు. సార్ మీరు చెప్పండి, అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని పట్టుబడతాయి అనేది ప్రచారం జరుగుతుంది. నిన్న జగన్ చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామనే రాష్ట్రాన్ని విభజించారు, మిగతా రాష్ట్రాలు అభ్యంతరం చేయవు, తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈసారి అయినా వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడగడంలో న్యాయం ఉందండి. మన ఆంధ్రప్రదేశ్ని విభజించేటప్పుడు వెనక్కి వెళ్ళి చూసుకుంటే పార్లమెంటు తలుపులు వేసుకుని రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగినప్పుడు మనకు ప్రత్యేక హోదా ఇస్తామనే హామీతోటే మనకు విభజన చేశారు. అదే కాకుండా హైదరాబాద్ని క్యాపిటల్గా చేస్తూ 10 సంవత్సరాలు మనకు ఉమ్మడిగా వారు కూడా మనకి విభజనలో పొందుపరిచారు. గత గవర్నమెంట్లో చేసిన అధికారులు ఏం చేశారంటే పరిపాలనా అధికారులు వాళ్ళ స్వార్థం కోసం హైదరాబాద్నే తెలంగాణకు వదిలేసి మన ఆంధ్రాలో కొత్త రాజధాని నిర్మించుకుందామని చెప్పి స్వార్థంతో వచ్చి, పైగా ప్రత్యేక హోదా ఇచ్చే సమయంలో కూడా వీళ్ళు నిధుల కోసం కక్కుర్తి పడి కేవలం నిధులు ఇస్తే చాలు అని చెప్పి ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని బీజేపీ నాయకులు కూడా బయట పెట్టారు ప్రత్యక్ష సాక్ష్యంగా. ఆ కేవలం చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన పొరపాటు వల్లే ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఆయన మొదటి నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక ఆంధ్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఉన్నారు నాయకుల్లో. అలాగే ఆయన ప్రతి కార్యక్రమంలోనే ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నారు, ప్రతి యువతను కూడా ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. అలాగే ఎలక్షన్లో మేనిఫెస్టోలో కూడా నా ప్రాణం ఉన్నంత వరకు ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా జగన్ గారు ఈ రోజుకి సీఎం అయ్యి 16వ రోజు కూడా ఇప్పుడు కూడా ఫస్ట్సారి నీతి ఆయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదా కోసం నినాదించారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కమిట్మెంట్కి ప్రత్యేక హోదా ఖచ్చితంగా సాధిస్తారని కోరుకుంటున్నాం. ఆయన ఇది కేంద్రం మాకు ఇచ్చే భిక్ష కాదు, మాకు ఇచ్చిన హామీ, మా హామీని నెరవేర్చమని మా నాయకుడు కోరుతాడని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి మోదీ గారిని ప్రార్థిస్తున్నాం.
అంటే మీరు చెప్పండి, అంటే నిన్న పార్లమెంటు సంబంధించి పార్లమెంటు సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు ఏం చేయాలి, ప్రత్యేక హోదా విషయం కోసం పార్లమెంటు సమావేశాల్లో ఎలా మాట్లాడాలి అనేది ముఖ్యమంత్రి జగన్ ఎంపీలకి దిశానిర్దేశం చేశారు. ఈసారైనా అంటే గతంలో కూడా ఎంపీలు పోరాడారు, గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేక హోదా కోసం. ఈసారైనా మన ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తారని మీరు అనుకుంటున్నారు? తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నీతి ఆయోగ కమిటీలో కూడా కంపల్సరీ చెప్పారు, ఎంపీలని గట్టిగా ఒత్తిడి చేయమన్నారు. ఇక్కడ మన కేంద్రంలో మోడీ గారి మీద, అలాగే మోడీ గారితో సాన్నిధ్యం వల్ల జగన్ గారు తప్పనిసరిగా మన ప్రత్యేక హోదా అనేది కంపల్సరీ సాధిస్తారు. మరి 5 కోట్ల ప్రజానికి ఉన్న మన రాష్ట్రాన్ని మన మనకన్నా వెనకబడి ఉన్న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో పరిశ్రమలు, ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు వచ్చి అనేక ఉపాధి, అనేక పీజు మినహాయింపులు, పన్ను మినహాయింపులు అనేవి జరిగాయి. మరి అలాంటిది 5 కోట్ల ప్రజలకు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఒక సంజీవిని, అది తప్పనిసరిగా మనం ప్రత్యేక హోదాని రప్పించుకోవాలి. అది మన హక్కు, ఎవరో దయదాక్షల మీద ఆధారపడేది కాదు, అది మనకు హక్కు. మనకు హామీ ఇచ్చారు, మనం అనేక ఈ విభజన వల్ల మన ఆంధ్ర రాష్ట్రం అనేది చాలా నష్టపోయింది. ఉద్యోగాల విషయంలోను, పరిశ్రమల విషయంలోను, వ్యవసాయ ఉత్పత్తుల్లోను, వ్యవసాయంలో అన్ని రంగాల్లోనూ కూడా నష్టపోయింది. ఈసారైనా పార్టీలకు అతీతంగా టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా గట్టిగా ఎంపీలు, వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో గట్టిగా పోరాడి మరి బీజేపీ ప్రభుత్వం మీద మంచిగా ఒత్తిడి తెచ్చి మన ప్రత్యేక హోదాని, మనం సంజీవని అనేది మనం కంపల్సరీ కాపాడుకుని మన ప్రత్యేక హోదాని తెప్పించుకుంటే మన ఆంధ్రం కూడా సుభిక్షంగా ఈ రాష్ట్రం వదులుతుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. అంటే ప్రత్యేక హోదా గత 5 సంవత్సరాలుగా పోరాటం జరుగుతూనే ఉంది, ఈసారైనా ప్రత్యేక హోదా సాధించాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం ఏంటంటే పాత సీఎం మీద మన చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రాకుండా పోయింది. ఒకవేళ ఆయనే అప్పుడు నాకు ఈ స్పెషల్ డ్రెస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా వచ్చును, కానీ మాకు వద్దులే, మాకు ఏదో మీరు ఇస్తున్నారు కదా, మాకు అమౌంట్స్ ఇచ్చాను మాకు సరిపోద్దు మాకు అని ఆయన ఎప్పుడవుతున్నారో ఆటోమేటిక్గా వాళ్ళు కమిట్మెంట్ చేశారు. కమిట్మెంట్ చేసి రిటర్న్గా తీసుకున్నారు వాళ్ళు. రిటర్న్గా తీసుకోవడం వల్ల ఏంటంటే ఈయన ఈ 5 సంవత్సరాలలోనే కనీసం వెళ్ళి మాకు ప్రత్యేక హోదా కావాలని అడగడానికి కూడా అర్హులు కాదు, ఇతను అర్హత లేదు. అంతే కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మాకు స్పెషల్ ఛార్జ్ కావాలి కావాలని అన్న వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఆయన పట్టుదల, ఆ పట్టుదల వల్లనే అతను అలాగ మొత్తం దేశమంతా తిరిగి ఈరోజు నెంబర్ 1 స్థానంలో నించున్నాడంటే అతని గొప్పతనం ఏంటంటే అతను పట్టుదల ఉంది. అదే పట్టుదలతో ఖచ్చితంగా స్పెషల్ ఛార్జెస్ కూడా సాధిస్తాడని నాకు నమ్మకం ఉంది, మాకు పూర్తి విశ్వాసం. దయచేసి మోదీ గారు మాకు స్పెషల్ ఛార్జెస్ ఇచ్చి మమ్మల్ని మా గౌరవాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం. ఇదే స్వాతి, ఇప్పటి వరకు కూడా మనం రాజమండ్రి వాసులతో మాట్లాడడం జరిగింది. అంటే వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, ఏపీకి ప్రత్యేక హోదా అనేది చట్టము, ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే జగన్ ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే మోదీకి విన్నవించడంతో పాటు నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ఏపీకి ప్రత్యేక హోదా అవసరము, విభజన చట్టం హామీలు అమలు చేయండి, నష్టంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఆదుకోండి ముఖ్యమంత్రి జగన్ విన్నవించడాన్ని కూడా వీళ్ళు అంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈసారి మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారు, విభజన చట్టం హామీలు అమలు చేస్తారు, అమలు చేయాలని కూడా కోరుకుంటున్నారు. ఈ విషయంలో జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించాడని కూడా వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది స్వాతి, రాజమండ్రి వాసుల అభిప్రాయం. రైట్ రాజబాబు, థ్యాంక్ యూ సో మచ్. సో పబ్లిక్ ఒపీనియన్ మీద అనాలిసిస్ తీసుకుందాం చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ఏబీఎన్.